हाय वेलकम टू माय चैनल मनम जिलेबी एला तैयार चेसुकोलो चूद्दाम। मुंदुगा ओक कप्पु तो मैदा पिंडिनि तीसुकोनी वाटर याड चेस्तू पिंडिनि कलुपुकोवाली। कोंचेम कोंचेम वाटर याड चेस्तू दोसल पिंडिला కలుపుకోవాలి। మనం పిండిని ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి జిలేబీ। ఇలా కలిపి పెట్టిన పిండిని నేను ఒక డే మొత్తం ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టానండి అంటే పులవడానికి। చూడండి పిండి బాగా పులిసింది। ఇప్పుడు పిండిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని లాస్ట్ కార్నర్ ని కొంచెం కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఆ పిండినంతా कवर लोकी वेसुकोवाली। चूडंडी इप्पुडु स्टव मीद ओक पैन पेट्टुकोनी रेंडु कप्पुल शुगर वेसुकोनी कोंचेम वाटर वेसुकोनी मनं गुलाब जाम की एला पाकं पड़तामो सेम अदे विधंगा पाकं पट्टुकोवालंडी। పాకం తయారైపోయింది। ఇప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని ఆ రసాన్ని యాడ్ చేయాలండి। దాని వల్ల జిలేబీ అంటుకోకుండా ఉంటుంది। స్టవ్ మీద ఒక ఫ్లాట్ గా ఉన్న pan పెట్టుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయినాక చూపిస్తున్న విధంగా జిలేబీ వేసుకోవాలండి। కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రెండు వైపులా తిప్పి వేయించుకోవాలి। జిలేబీ వేగిపోయినాయండి। తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో ఈ జిలేబీని వేసుకోవాలండి। ఒక 2-3 నిమిషాలు ఈ పాకంలో డిప్ చేసిన తర్వాత
పాకం పట్టిందండి జిలేబీలకి. ఇప్పుడు తీసేసుకోవాలి. జిలేబీలు రెడీ అండి.